కేటీఆర్ కూడా జ్ఞానోదయం కలగబోతున్నది. అధికార మార్పిడి కాగానే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాళ్ళ పత్త పనులు చూయించారు, జనం కూడా సపోర్ట్ చేసారు. ఫస్ట్ మున్సిపాలిటీల మీద పడ్డారు. అవిశ్వాసాలు ఎక్కడికక్క అవిశ్వాసాలు చెప్పుకుంటా అవిశ్వాసాలు పెడుతున్నారు, నెగ్గుతున్నారు. కాంగ్రెస్ చైర్మన్లు వస్తున్నారు, మొత్తం కాంగ్రెస్ మయమైకుండా పోతుంది. ఇది దీంతో బీఆర్ఎస్ పార్టీ పతనం అవ్వకుండా పోతుంది. ఇక ఈ అవిశ్వాసాలు ఎక్కడి వరకు పోయినావంటే సిరిసిల్లలో కేటీఆర్ నియోజకవర్గానికి కూడా పోయింది. కేటీఆర్ నియోజకవర్గంలో, సిరిసిల్ల నియోజకవర్గంలో మున్సిపాలిటీలో మన ఒక మీటింగ్ పెట్టండి కేటీఆర్, అక్కడికి పోయి ఇంకేదో వాళ్ళనేదో బుజ్జగించుదాం, ఇంకా తన పట్టు మీద ఉంచుకుందామని కొంతమంది కౌన్సిలర్లు ఎగ్గొట్టారు. సో వాళ్ళు అక్కడ అంతర్గతంగా సమావేశాలు చేస్తుండట తొందరలో సిరిసిల్ల మున్సిపాలిటీ కౌన్సిలర్లు పార్టీ మారబోతున్నారు, లేదా ఉన్న సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టబోతున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ కనుక కేటీఆర్ ఆడ బతికుండగానే కాంగ్రెస్ మయమైంది అంటే కేటీఆర్ రాజకీయంగా చచ్చిపోయినట్టే లెక్క. అది జరగబోతుంది. సిరిసిల్లలోనే పీకలేని మనిషి రాష్ట్రంలో ఏం వ్యక్తుడని ఆయనకి ఎవడన్నా అభిమానం ఉంటే వాడంటాడు. ఆ పరిస్థితి మొత్తం ఈ జైత్రయాత్ర, ఈ మున్సిపాలిటీల స్వాధీనం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నది. అక్కడెక్కడ ఏమైనా జారిపోయినా కానీ ఓ రోజు వెనక ముందు మొత్తం మీద వస్తాయి. రేపు ఎల్లుండి ఏమైనా గ్రామ పంచాయతీలు వస్తే అవి కూడా వస్తాయి. ఎట్లాగే మన పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఒక రంగం సిద్ధమైంది, అది వస్తుంది. ఇక ఒక 3-4 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఎడ ఉంది రా అన్నాను. ఈ లోపల పార్టీ ఆఫీసులు కూడా జిల్లాకు ఎకరం ధర దొబ్బిండు కదా, అవి కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉంది. ఏమైనా ఉంటే హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంటుందేమో, దాంట్లో పట్టుకొని ఏమైనా టీవీను మరి అది పెట్టుకుంటారో, వీళ్ళు ఏమైనా చేసుకుంటారో, కానీ గది ఒక్కటి ఉంటుంది తప్ప బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే వాళ్ళు ఎక్కడ కనపడవు. ఇది జరగబోతుంది. కేటీఆర్కి ఈ విషయం అర్థమైతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. కేటీఆర్ ఏంటి నినం అనేది పొరంబొక్కు మాటలు అంటుండు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలిగోటికి సరిపోడు. అసలు కేసీఆర్కు కాళ్ళకు వేర్లకు గోరు ఊడబీకే పండబెట్టి ఇంకా గోటికి సరిపోడు ఏంది? రేవంత్ రెడ్డే కదా కాళ్ళకు వేర్లకు అన్ని మొత్తం ఊడబీకి పండబెట్టింది. కానీ ఇటువంటి పొరంబొక్కు మాటలు మాట్లాడకుండా వాస్తవ పరిస్థితులు ఉంటే బాగుంటుంది. ఆయన సిరిసిల్లను కాపాడుకుంటే రాష్ట్రాన్ని కాపాడినట్టే, ఆయన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకున్నట్టే. కేటీఆర్కి ఆ విషయంలో జాగ్రత్త పడితే ఇంతో అంతో సిగ్గు మిగులుతుంది.